తీసుకురా, రానివ్వద్దు, నాకు కొంత ప్రైవసీ కావాలి అని ప్రభు అంటే, శిష్యులు ఎంత బిల్డప్ చేసి ఉంటే, ఎంత బిల్డప్ ఇచ్చి ఉంటారు మీరు ఆలోచన చేయండి. మోర్ ఓవర్ ఆ బిల్డప్ అంతా కూడా సహించి ఆమె ఎవరి కాళ్ళు పట్టుకుందో, ఎవరి గడ్డాలు పట్టుకుందో మనకు తెలియదు, పట్టుకుని ఎట్టకేలకు ప్రభువుని ఏం చేసింది, ప్రభు దగ్గరికి వచ్చేసిందండి ఆమె. ఆమెలో పట్టుదల అంత గొప్పది. మన జీవితాల్లో కూడా దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనకు ప్రయాసం ఉంటుంది. వెతకాల దేవుణ్ణి, దొరికేవంత వరకు పట్టుకోవాలా. ఆమె జీవితంలో తన కోరిక ఎందుకు స్థిరపడిందంటే ప్రభుని వెతికింది. ఇంకొకటి, ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభువుకి ప్రార్థన చేస్తున్నప్పుడు అడ్డంకులు కలుగుతాయి. అడ్డంకులు కూడా మన జీవితంలో అధిగమించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ భర్త నీకు సహకరించడు, నీ బంధువులు నీకు సహకరించడు, ఇరుగు పొరుగు వారు ఏదో నిన్ను ఏదో ఏమంటే వేరే రకంగా చూస్తూ ఉంటారు. నువ్వు కూడా దిగిపోయావా మతంలోకి, నువ్వు కూడా కలిసిపోయావా, ఏదో పాపం చేసేసినట్లుగా లేకపోతే చేయకుండా నరహత్య చేసినటువంటి వ్యక్తులుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది చూస్తూ ఉంటారు. అడ్డంకులు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మన చేతులు అడ్డంకులు కలుగుతాయి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారు, ఆయన ఎస్ఐ గారు అండి. ఆయన తన భార్య ప్రభుని నమ్ముకుంటే చాలా భయంకరంగా కొట్టేటువంటి వాడు, చాలా భయంకరంగా కొట్టేటువంటి వాడు. చర్చికి వెళ్ళిందని తెలిస్తే చాలు భయంకరంగా హింసించే, మాటల ద్వారా హింసించేటువంటి వాడు. ఒకరోజు ఆవిడ తన భర్తతో మాట్లాడుతుంది, ఏమండి యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు, ఏ అన్యాయం చేశాడండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా జీవితం మారింది, ఇదివరకు పాపంలో జీవించేటువంటి దాన్ని నేను, మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా ఆమెకు ఒక మహిళా సంఘం ఉండేటువంటిది అటండి. భర్త శాలరీని ఏం చేసేటువంటిది అంటే ఆమె ఒక 10 మందిని వెంటేసుకుని సినిమాకి తీసుకెళ్ళిపోతూ ఉండేది. భర్త సంపాదన వ్యర్థంగా ఖర్చు పెట్టేది, భర్త సంపాదన వ్యర్థ. భర్త మీద ఒక రకంగా చెప్పాలంటే భర్తకు నమ్మకంగా ఉండేటువంటిది కాదు, కానీ ప్రభువుని నమ్ముకుని తన జీవితం మారింది, తన అలవాట్లు మారినాయి, తన చూపులు చేత నడవడిక మారిందండి. మారిన తర్వాత ముందేమనేవాడు కాదు, కానీ ఆ మారిన తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత దాన్ని ఆమెను హింసించడం మొదలెట్టాడు. మా తండ్రి గారు అనకాపల్లి అనే ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఒక అబ్బాయి ఉండేవాడు, రికార్డింగ్ డ్యాన్స్ వేస్తూ ఉండేటువంటి వాడు, మంచిగా స్టేజ్ల మీద రికార్డింగ్ డ్యాన్స్ వేస్తూ ఉండేటువంటి వాడు. రోజుకి ఆ టైంలో 200 రూపాయలు ఇచ్చేవారట. ఎంత? 200 రూపాయలు. 200 రూపాయలు ఇస్తా ఉంటాం. భయంకరమైన జీవితం, డ్యాన్స్ వేయటం, స్టేజ్ మీద కిందకెళ్ళి తాగటం, భయంకరమైన వ్యభిచార పాపం చేయటం, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ యవనస్తుడికి మా తండ్రి గారు సువార్త చెప్పారు. సువార్త చెప్పినప్పుడు దేవుని మహాకృపను బట్టి సువార్త విన్నాడు, రక్షణ పొందాడు, మారుమనసు పొంది ఆ డ్యాన్స్ వదిలేశాడు. అపవిత్రమైనటువంటి జీవితాన్ని వదిలేశాడు, ఆ భయంకరమైన జీవితాన్ని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఏం జరిగింది తెలుసండి, వాళ్ళ తల్లిదండ్రులు మా నాన్నగారి దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకున్నారట. ఓ పాస్టరు, మా కుర్రోడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత పాడైపోయాడు. ఏమైపోయాడు? నీ దగ్గరికి వచ్చిన తర్వాత పాడైపోయాడు. ఇదివరకు రోజుకు 200 పట్టుకొచ్చేవాడు డ్యాన్స్ వేసి, ఈ రోజున ఆ 200 తీసుకురావట్లేదు, నీ వెనకాల వస్తున్నాడు, నువ్వెత్తావు లేకపోతే ఆడెత్తావు చెప్పండి, కాలర్ పట్టుకున్నారట మా నాన్నగారి దగ్గర. తండ్రి గారు చెప్పారు, బాబు మీ కుమారుడు సన్మార్గంలోకి వచ్చాడు, భయంకర త్రాగుడు అనే వ్యసనాన్ని విడిచిపెట్టాడు, వ్యభిచార పాపాన్ని విడిచిపెట్టాడు, ఆ భయంకరమైన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ రోజున సన్మార్గంలో నడుస్తున్నాడు. కొన్ని నెలలు ఆగండి, కొన్ని సంవత్సరాలు అడగండి, మిమ్మల్ని పోషించే స్థితికి అతను వస్తాడని చెప్తే నమ్మలేదండి. మా నాన్నగారిని చాలా పరుచయంగా మాట్లాడారు, ఇంటి నుంచి ఆ వ్యక్తిని బయటికి గెంటేశారు. రే, ఆ డ్యాన్స్ చేస్తేనే డబ్బులు తీసుకొస్తాను ఇంటికి రా, లేకపోతే ఇంటి ముఖం చూడడానికి వీల్లేదని చెప్పి ఇంటి నుంచి బయట పంపించేశారండి. ఆ వ్యక్తి బయటే దేవుని సేవకుల దగ్గర ఉన్నాడు. ఆ టైంలో కూడా చక్కగా చదువుకుని ఒక ఉద్యోగాన్ని సంపాదించగలిగాడు. హల్లెలూయ. ఒక అటెండర్గా ప్రారంభించబడిన తన ఉద్యోగం ఒక ప్రాంతానికి బ్యాంకులో ఒక క్యాషియర్గా మార్చబడగలిగాడు. జరిగిన విషయం చెప్తున్నానండి, చాలా పెద్ద స్టోరీ, నేను చిన్నగా చెప్తున్నాను. ఆ తండ్రి కుమారుని బయటికి వెళ్ళగట్టేస్తే ఆ పెద్ద కొడుకు ఉన్నాడు, ఆ పెద్ద కొడుకుకి మొత్తం ఆస్తి రాసిచ్చాడు. చిన్న కొడుకు నన్ను కాదని, యేసు ప్రభు అని వెళ్ళాడరా, నా ఆస్తి అంతా నీకే రాస్తానని పెద్ద కొడుకు ఆస్తి అంతా రాస్తే ఆ పెద్ద కొడు ఆస్తి అంతా రాయించుకుని తల్లిదండ్రులను బయటికి గెంటేశాడు. ఎవరిని గెంటేశాడు? బయటికి గెంటేస్తే చివరికి చిన్న కొడుకే దిక్కయ్యాడు అండి. వాళ్ళకి చివరికి చిన్న కొడుకే వారికి దిక్కయ్యారు. ఇప్పటికీ చిన్న కుమారుడే వాళ్ళని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఈ రోజున
లోకం. అడ్డంకులు ఉంటాయి ప్రభుని ఎదురు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభుని నమ్ముకుంటున్నప్పుడు అడ్డంకులు ఉంటాయి. అయినా సరే అడ్డంకులు మనం అధిగమించాలా. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి